నాగరు గారు ఈ నమస్కారం ఈ రోజు రాష్ట్రంలో అఖండ మెజారిటీతో 73 మున్సిపాలిటీలు 11 కార్పొరేషన్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో స్వాతంత్ర్య అనంతరం ఇంతటి మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడం అన్నది ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు జరగలేదు ఇది ఒక అద్భుతమైనటువంటి విజయం ఈ విజయానికి సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది మరి ఈ విజయం వెనుక సాధారణంగా ఒంటి చేత్తో గెలిచారు ఒంటి చేత్తో జగనన్న గెలిపించారు అని మనం అనుకుంటుంటాం ఇక్కడ ఒంటి చేయ అవసరం కూడా రాలా జగనన్న ఒక ఆలోచన గెలిపించింది జగనన్న చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఏంటి ఎవరికీ రానటువంటి ఆలోచన స్వాతంత్ర్యానంతరం ఈ 74 సంవత్సరాల్లో ఎవరికీ రానటువంటి ఆలోచన ఆయన ఏం చేశారు పాదయాత్ర పాదయాత్రలో సుమారు 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజలందరి కన్నీళ్లు చూశారు ప్రజలు కోట్ కలిసినటువంటి కోటాను కోట్ల మంది ప్రజల యొక్క కన్నీళ్లలో వాళ్ళ ఆర్తనాదాలు వాళ్ళ కష్టం చూచి అర్థం చేసుకుని ఆ కన్నీటిని చేతితో తుడిచారు ఆ కన్నీటిని శాశ్వతంగా ఆ కళ్ళల్లో నుంచి కన్నీరు రాకుండా శాశ్వతంగా ఆనంద బాష్పాలే రావాలి ఆ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి చూడాలంటే ఏం చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన పాదయాత్రలో ఆయన చూసినటువంటి సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గం ఆ పరిష్కార మార్గమే నవరత్నాలు ఆ నవరత్నాలు ప్రజలందరికీ అందజేయటం ముఖ్యమంత్రి గట్టిగా ఇంకా 2 ఏళ్ళు కూడా కాలేదు కానీ ముఖ్యమంత్రి అయిన 40 రోజుల్లోనే 4 లక్షల మందికి ఉద్యోగాలు వాలంటీర్ సిస్టమ్ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ఈ సచివాలయ వ్యవస్థలో వాలంటీర్స్ ద్వారా ప్రతి ఇంటికి కూడా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి గృహానికి కూడా ప్రభుత్వమే వెళ్ళటం ప్రజలెవరూ కూడా ప్రజావసరాల కోసం వాళ్ళ గృహాలు దాటి బయటికి రావాల్సినటువంటి అవసరం లేని స్థితిని ప్రతి ఒక్క అర్హుడికి కూడా కల్పించటం ద్వారా ప్రభుత్వమే ఆ గుమ్మానికి వెళ్ళటం జగనన్నే వాలంటీర్ రూపంలో ఆ ఇంటికి వెళ్లి ఆ ప్రభుత్వ పథకాలన్నీ అందజేయటం మోడీ అయితే రైతు భరోసా అయితే చేయూత అయితే ఇలా చెప్పుకుంటా పోతే చేస్తాడంత లిస్ట్ గుర్తుకు రానంత పథకాలు ఈ పథకాలన్నీ కూడా వాళ్ళ గుమ్మానికి చేరుతున్నాయి ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా ఎక్కడ ఒక రూపాయి లంచం లేకుండా మధ్యవర్తులు అన్నది లేకుండా ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వాళ్ళ మొబైల్ ఫోన్స్ కే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహకారాలన్నీ కూడా డైరెక్ట్ గా జమ చేయటం ఈ పరంపరలో ఉదాహరణకు ఒక ఆధార్ కార్డు ఒక రేషన్ కార్డు కావాలని ఒక రేషన్ కార్డు కావాలంటే గడిచిన కాలంలో 3-4 సంవత్సరాలు పట్టింది ఇప్పుడు రేషన్ కార్డు కావాలంటే 72 గంటల్లో రేషన్ కార్డు ఇంటికే స్వయంగా తెచ్చిస్తారు దీనిలో మధ్య దళారులు ఉండరు ఎటువంటి లంచాలు ఉండవు ఇటువంటి పారదర్శకమైనటువంటి పాలన ప్రభుత్వం తాలూకా పథకాలన్నీ కూడా ప్రజల కన్నీళ్లను తుడిచేటటువంటి ఒకప్ప ఆలోచన ఆ ఆలోచన యొక్క ఫలితాలే నీటి కన్నా నిన్నటి వరకు గడిచినటువంటి పంచాయతీ ఎన్నికల్లో రమారమి రాష్ట్రంలో 88 నుంచి 90% ఫలితాలు సాధించగలిగాం నేడు జరిగినటువంటి మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా రమారమి 85% పైచిలుకు మెజారిటీలు సాధించగలిగాం ప్రతిపక్ష పార్టీ అడ్రస్ లేకుండా పోయినటువంటి పరిస్థితి అంటే రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారంటే దీన్ని బట్టి చూస్తే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అన్నది అవసరమే కానీ ప్రతిపక్షానికి లేనటువంటి ఆలోచనలు కూడా ప్రతిపక్షానికి వాళ్ల మస్తిష్కంలో లేనటువంటి ఆలోచనలు కూడా అమలు చేస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు పుట్టుకొచ్చాడు కాబట్టి తెలుగుదేశానికి ఓట్లు వేసినటువంటి ఒక శాతం ఉంది ఈ రాష్ట్రంలో ఓ 45% 47% ఉంది ఆ 47% 48% కూడా రోజు ఎక్కడికి వెళ్ళింది జగనన్న మా సమస్యలన్నీ తీర్చుతున్నప్పుడు మేము తెలుగుదేశానికి ఓటేశామని కూడా చూడకుండా రాజకీయాలకు అతీతంగా మా ప్రభుత్వ పథకాలన్నీ కూడా మా ఇంటికే పంపిస్తున్నప్పుడు
నాకింకా తెలుగుదేశంతో పనేముంది, జగనన్న చేస్తున్నటువంటి పాలనలో మేమందరం సంతోషంగా ఉన్నాం, ఇంతకన్నా మాకు కావాల్సింది ఏంటి, మాకు జగనన్నే దేవుడు, జగనన్నే మా ఇంటి దైవం అని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఈ తీర్పిచ్చారు. అందుకే నాన్న ఒంటి చేత్తో గెలిపించడం కాదు, ఒక ఆలోచనతో గెలిపించారన్న, సహృదయమైనటువంటి ఆలోచన, జనరంజకమైనటువంటి ఆలోచన, ప్రజల కన్నీరు తొలసేటటువంటి కన్నీటిని తుడిచేటటువంటి ఆలోచన, ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూసేటటువంటి ఒక ఆలోచన, ఆలోచన ఇది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ ఇచ్చినటువంటి గొప్ప తీర్పు శాశ్వతంగా 10 కాలాలు మిగిలిపోయేటట్టు. చరిత్రలో చాలా మంది రాజులు ఉన్నారు, మన చరిత్రలో చాలా మంది నాయకులను చూసాం, భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్య దేశంలో కూడా చూసాం, రాజరిక వ్యవస్థలో కూడా చూసాం, రాజరిక వ్యవస్థలో ఉన్నటువంటి గొప్ప రాజుల్ని చూసాం, అలాగే పురాణాల్లో ఉండేటటువంటి గొప్ప రాజుల్ని చూసాం. పురాణాల్లో గొప్ప రాజు శ్రీరామచంద్రుడు. ఒక గొప్ప పరిపాలన జరిగేటప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా ఏమంటారంటే శ్రీరామచంద్రుడి పరిపాలనలో ఉంది అని అంటారు. ఈరోజు జగనన్న పాలన ఆ త్రేతాయుగంలో జరిగినటువంటి శ్రీరామచంద్ర మూర్తిని ఆ పరిపాలనని స్ఫురింపజేస్తుందని నేను స్పష్టంగా నేను చెప్పగలను. కాబట్టి ఈ ఫలితం. అలాగే చరిత్రలో పురాణాల్లో కూడా చాలా మంది ఉన్నారు, రావణాసురుడు ఉన్నారు, మహాజ్ఞాని, పరిపాలన మాత్రం శూన్యం. కాబట్టి రావణాసురుడు ఒక ప్రజలకు వ్యతిరేకమైన వ్యక్తిగా గుర్తించబడ్డాడు, శ్రీరామచంద్రమూర్తి ప్రజల ఆరాధ్య దైవంగా గుర్తించబడ్డాడు. చరిత్రలో కూడా ఎంతో మంది రాజులు ఉన్నారు, మన ఛత్రపతి శివాజీ గారిని చూసాం, అశోకుడిని చూసాం, పరిపాలించిన పరిపాలనా దక్షత కలిగినటువంటి విజయనగరం రాజులు గారి రాజులను చూసాం, శ్రీకృష్ణదేవరాయలు. కానీ చరిత్రలో మూర్ఖ రాజుల్ని కూడా చూసాం, ఉదాహరణకు ఔరంగజేబు. ఔరంగజేబు కుటుంబ పతనానికి కారకుడైనాడు, మొఘల్ సామ్రాజ్య పతనానికి కారకుడైనాడు. ఆ ఔరంగజేబు ఓ అంశలో పుట్టినవాడే ఈ చంద్రబాబు. ఇది చరిత్ర. నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే చరిత్రలో మంచి చెడు అని రెండు శాశ్వతం. మంచిని మంచిగానే చూశారు ప్రజలు, చెడుని చెడుగానే చూశారు. చెడు చేసి తప్పు చేసేవాడిని మూర్ఖుడిగా గుర్తించబడ్డాడు చరిత్రలో. వాడితో ఆ వ్యవస్థలే సర్వనాశనం అయిపోయినాయి. ఈరోజు చంద్రబాబు నాయుడుతో తెలుగుదేశం పార్టీ సర్వనాశనం అయిపోయింది. చంద్రబాబు నాయుడిని ఇక్కడ ఔరంగజేబుతో మనం పోల్చి తిరాలి. ఎందుకంటే రామారావు, శ్రీ నందమూరి తారక రామారావు గారికి పేరుంది భూమి మీద, ఆయన కారణజన్ముడు అని. అంతటి మహానుభావుడు ఇచ్చినటువంటి టైటిల్ ఔరంగజేబు చంద్రబాబు నాయుడికి. నేను చెప్పింది కాదు ఈ పేరు, నేనేదో ఇక్కడ చేర్పులు కూర్పులు చేసి చెప్పినటువంటి పేరు కాదు, నేను ఇచ్చిన టైటిల్ కానే కాదు, గట్టిగా ఇచ్చినటువంటి టైటిల్ ఇది. నందమూరి తారక రామారావు గారు పిల్లనిచ్చి కాళ్లు కడిగి మహానుభావుడే, మహా వ్యక్తే ఈ టైటిల్ ఇచ్చారు ఔరంగజేబ్. వాడిని నమ్మకండి అన్నారు. ఔరంగజేబ్ కుటుంబాన్ని అంతటిని సర్వనాశనం చేసేసినాడు అధికారం కోసం. వాళ్ళ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. అతని తర్వాత పరిపాలన దక్షులే లేకపోయినారు మొఘల్ సామ్రాజ్యానికి. అలాగే రామారావు గారు లాంటి ఓ గొప్ప కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి, స్పర్ధలు పెట్టి, తారతమ్యాలు సృష్టించి ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేసినటువంటి కుటుంబ నాశనకారి ఎవడంటే చంద్రబాబు. ఈరోజు ఆ రామారావు గారు పెట్టినటువంటి గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీని కూడా సర్వనాశనం చేసి చీల్చి చెండాడి రాష్ట్రంలో పార్టీ అడ్రస్ లేకుండా చేసినటువంటి, ఈ రోజుల్లో ఉన్నటువంటి మళ్లీ 400 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి ఔరంగజేబ్ చంద్రబాబు నాయుడు. తగిన శాస్తి జరిగింది. ఆయన అవసరం లేదు రాష్ట్ర ప్రజలకి. ఆయన ఓట్ బ్యాంక్ ద్వారా ఏ ఓట్లు అయితే తీసుకున్నాడో ఆ ఓటర్స్ అందరికి కూడా జగనన్న ఈరోజు చూస్తున్నారు. ఈరోజు మనకు దాడితలం అయింది. ఏమన్నారు గుంటూరులో విజయవాడలో, ఒక కుల వివక్షత రెచ్చగొట్టి రాజధాని ఇక్కడే ఉండాలి, రాజధానిని తరలిస్తే నష్టం జరుగుతుంది, మీరందరూ స్పందించండి, మీకు మొదలు పోతున్నాయా, మీకు గుంటూరు వాళ్ళకి బుద్ధి ఉందా లేదా, గుంటూరు వాళ్ళకి పిచ్చెక్కిందా, మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గెలిపించాలనుకుంటున్నారా, ఇష్టానుసారంగా తండ్రి కొడుకులు కారు కోతలు పూశారు గుంటూరులో విజయవాడలో. ఈరోజు ఏం తెలియదు మీ కారు కోతలు ఏమైంది. విజయవాడలో క్యాపిటల్ నిర్మాణం, అక్కడ క్యాపిటల్ నిర్మాణం చేసి
8000 ఎకరాల భూమిని కంకర్యం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి తద్వారా బాగుపడాలని చూసినటువంటి నీ కుటుంబం మరియు నీ తాలూక కంపెనీస్ ఆ కంపెనీస్ చేస్తున్నటువంటి వ్యవహారాలను ప్రజలందరూ తిప్పికొట్టారు 2019 లో రియల్ ఎస్టేట్ చేయాలి అమరావతి పేరుతో అనుకున్నటువంటి నీ ఆలోచనను తిప్పికొట్టారు 2019 లో